సాధన మనం మోక్షం పొందాలి, నిర్వాణ సుఖం పొందాలి, ఆ మోక్ష సుఖం పొందాలన్న కాంక్ష ఉంటే, ఆ మోక్షకాంక్ష మనం మోక్షం పొందలేకపోయినా అసలు ఆ కాంక్ష అంటూ ఉంటే, మోక్షకాంక్ష నిజమైతే నెమ్మదిగా భోగకాంక్ష తగ్గిపోదు, భోగాలు అనిపించాలనే కాంక్ష తగ్గిపోదు. నిజమైతే మన మోక్షకాంక్ష నిజమైతే అంటే మనలో మనం చూసుకోవాలి, మనలో మనం చూసుకుంటే మోక్షం అనేది మోక్షం పొందాలనేటువంటి కాంక్ష మనకుంటే, ఆ నిర్వాణ సుఖం బుద్ధుడు చెప్పిన నిర్వాణ సుఖం కానీ, హిందువులు చెప్పినటువంటి మోక్షం కానీ, లేకపోతే వాళ్ళు క్రైస్తవులు స్వర్గరాజ్యం అంటారు, ఇందులో ఏది పొందాలన్నప్పటికీ ఆ కాంక్ష నిజమైతే, ఏది మోక్షకాంక్ష నిజమైతే మనం పెద్ద ప్రయత్నం లేకుండా సాధన సాధనతోటి పెద్ద ఇబ్బంది లేకుండా స్లోగా మోక్షకాంక్ష అభివృద్ధి అయిపోయింది, భోగకాంక్ష తగ్గిపడి